హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఏకే సైఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 12th జూలై కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. 12th జూలై. ఇన్ కేసు మీ జూలై కరెంట్ అఫైర్స్ లాస్ట్ 11 డేస్ మిస్ అయినట్టయితే మనకి జూలై కరెంట్ అఫైర్స్ సపరేట్ ప్లేలిస్ట్ ఉంది కదా, అందులో మీరు చూడొచ్చు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే 12 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనకి కవర్ అవుతాయి. సరే, ఒకసారి 1 బై 1 ఒక్కొక్క టాపిక్ మనం చెక్ చేద్దాం. దాంతోపాటు ఇక్కడ మనం మ్యాప్ పాయింటింగ్ కూడా డిస్కస్ చేస్తాం. మెయిన్గా మనకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆస్ట్రియా వెళ్ళారు కదా, ఆస్ట్రియా మ్యాప్ పాయింటింగ్ చెక్ చేద్దాం. దాంతోపాటు కొన్ని స్టేట్ గవర్నమెంట్కి స్కీమ్స్, అలానే స్పోర్ట్స్, దాంతోపాటు మనకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి యొక్క విజిట్, బ్రిక్స్ దాని గురించి, సార్ బ్రిక్స్, అలానే ఎస్ఎన్టీ ఏరియాన్ 6 రాకెట్, అలానే ఫైనల్గా ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఎకానమీకి సంబంధించింది. ఇలా మనం డిఫరెంట్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సరే, ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఇండియా రష్యా ట్రేడ్ ఏదైతే ఉందంటే, మన ప్రైమ్ మినిస్టర్ రష్యా అండ్ ఆస్ట్రియా విజిట్లో ఉన్నారు కదా, ఇండియా రష్యా ట్రేడ్ని మనకి 2030 కల్లా, ఇప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు మనకి అరౌండ్ $50 బిలియన్ ఉంది, దాని మీద $100 బిలియన్ చేసుకోవాలని చెప్పేసి ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంలో మన ఇండియా రష్యా మధ్యలో వచ్చినటువంటి కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ ప్రస్తావన ఉంది అనేవి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ టాపిక్ అంటే మన ట్రేడ్, బైలటరల్ ట్రేడ్ అనేది $100 బిలియన్ వరకు వెళ్ళాలని చెప్పేసి ఇరు దేశాల యొక్క, మన దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్, రష్యా యొక్క ప్రెసిడెంట్ ఏ మీటింగ్లో అనుకున్నారు, మనకి 22nd రష్యా ఇండియా సమ్మిట్. ఇది మనకి 22nd రష్యా ఇండియా సమ్మిట్ అనమాట. ఈ సమ్మిట్లో ఇంకేమేమి అనుకున్నారో చూద్దాం ఒకసారి. రెండు కంట్రీస్, ఒకటేమో ట్రేడ్, దాంతోపాటు ఈ యొక్క సమ్మిట్లో మనకి ఆల్మోస్ట్ 9 ఎంఓఈస్ కూడా వేసుకోవడం జరిగింది. ఇందులో మెయిన్గా వీళ్ళు ప్రస్తావించింది రష్యా నుండి ఇండియాకు వస్తున్నటువంటి వ్లాడివోస్టాక్ చెన్నై కారిడార్ దీని గురించి. ఈ వ్లాడివోస్టాక్ చెన్నై కారిడార్ అంటే మన ఇండియాలోని చెన్నై నుంచి ఈస్టర్న్ డైరెక్షన్లో అంటే మలక్కా స్టేట్ ద్వారా వెళ్ళి ఈస్ట్ చైనాసి, సౌత్ చైనాసి వెళ్ళి రష్యాలోని ఈస్టర్న్ డైరెక్షన్ వైపు ఇది కనెక్ట్ అవుతుందన్నమాట, చెన్నై వ్లాడివోస్టాక్. అలానే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ దీని గురించి కూడా డిస్కస్ చేశారు. రీసెంట్గానే మీకు చెప్పాను, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ద్వారా మనం ఒకదాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం రష్యా నుంచి అనుకున్నాం, ఆ ప్రోడక్ట్ ఏంది మీరు ఆన్సర్ చేయాలని ట్రై చేయండి, చాలా ఈజీ అయ్యేది. దాంతోపాటు ఇరు దేశాలు కూడా అంటే మనము రష్యా రెండు దేశాలు కూడా డాలర్తో కాకుండా లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేద్దామని చెప్పేసి కూడా రెండు కంట్రీస్ అని అనుకున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇండియాలోని రూపే, దాంతోపాటు రష్యాలోని మిర్ కార్డ్, ఈ రెండింటి మధ్యలో అగ్రిమెంట్ కూడా మనకి ఎస్టాబ్లిష్ అయింది అనమాట, రీచ్ అయింది. అలానే ఉక్రెయిన్ విషయంలో వెరీ ఇంపార్టెంట్ యొక్క రష్యా అండ్ ఇండియా ఏమన్నాయంటే పీస్ఫుల్ రిజల్యూషన్, ఇది ఓన్లీ డైలాగ్ అండ్ డిప్లొమసీ అంటే మాట్లాడుకోవడం ద్వారానే పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోవచ్చని చెప్పేసి ఒక జాయింట్ స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తాయి. ఇది మనకు ఓవరాల్గా ఇండియా రష్యా బైలటరల్ ట్రేడ్ $100 బిలియన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే దానికి సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, ఇది మనకి ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి యొక్క ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్. ఇది మనకి మల్టీ నేషనల్ ఎక్సర్సైజ్ అంటే చాలా కంట్రీస్ పార్టిసిపేట్ అవుతున్నాయి. ఇండియా నుంచి కూడా మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేస్తుంది. ఇండియా నుంచి మనకి మెయిన్గా Sukhoi-30 MKI ఫైటర్ జెట్స్ ఇందులో పార్టిసిపేట్ అవుతున్నాయి. పిచ్ బ్లాక్, ఇది మనకి మల్టీలేటరల్ ఎక్సర్సైజ్, ఓకేనా. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి? July 12, 2024 స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఆస్ట్రేలియాలో ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్. ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత, ఇది మీకు అడిషనల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళు మలేషియా వాళ్ళతోని ఎక్సర్సైజ్ ఉదారశక్తి 24 ఇందులో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆస్ట్రేలియాతో మనం బైలటరల్గా అంటే ద్వైపాక్షికంగా మనం చేసే సైనిక విన్యాసాలు ఏంటి, ఎక్సర్సైజ్ ఆస్ట్ హింద్, ఎక్సర్సైజ్ ఆస్ ఇండెక్స్, ఇది నేవీ అండ్ ఆర్మీ. మల్టీలేటరల్ మలబార్ నేవీ ఎక్సర్సైజ్ మనకి క్వాడ్కి సంబంధించింది. క్వాడ్లో 4 కంట్రీస్ ఉంటాయని మనకు తెలుసు కదా. అలానే మనకి ఆస్ట్రేలియాతోని 2+2 అగ్రిమెంట్ ఉంది. దాంతోపాటు ఆస్ట్రేలియాతో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అలానే ఆస్ట్రేలియా ఆర్సీఈపీలో మెంబర్, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇందులో ఇండియా మెంబర్షిప్ తీసుకోలేదు, వద్దనుకున్నాం మనం. నెక్స్ట్ 3rd వన్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 41 ఇయర్స్ తర్వాత ఆస్ట్రియా వెళ్ళారు. ఇక్కడ మీకు ఆస్ట్రియా బార్డర్ చూసుకుంటే కనుక ఇక్కడ జర్మనీ, దాంతోపాటు చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, హంగరీ, స్లోవేనియా, దాంతోపాటు మీకు ఇటలీ అండ్ స్విట్జర్లాండ్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆస్ట్రియా అనేది మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీ, కాబట్టి ఆస్ట్రియాకి దగ్గరగా ఉన్నటువంటి సీ ఏంది, ఎడ్రియాటిక్ సీ. సరే, 41 ఇయర్స్, ఇంతకుముందు మనకి 41 ఇయర్స్ కన్నా ముందు ఇందిరాగాంధీ వెళ్ళారు, దానికన్నా ముందు నెహ్రూ గారు వెళ్ళారనమాట. ఓకే, ఇది ఆస్ట్రియాకి సంబంధించి. నెక్స్ట్ మనకు ఆస్ట్రియా
కంట్రీతో మనము 75th యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్లొమాటిక్ రిలేషన్స్, అంటే ఆస్ట్రియాకి మనకి రిలేషన్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్ అయింది. ఆస్ట్రియా ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్, దాంతోపాటు ఆస్ట్రియా ఛాన్సలర్ మనకి కాల్ నేమర్. ఆస్ట్రియా క్యాపిటల్ వచ్చేసి వియన్నా. అండ్ అలానే ఈ యొక్క ఆస్ట్రియాకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో టెంపరీ మెంబర్ కోసం ఎన్నికలు జరిగేటప్పుడు ఈ యొక్క 27-28 కోసం అని చెప్పేసి ఇండియా చెప్పింది సపోర్ట్ చేస్తామని. ఇండియా కూడా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో టెంపరీ మెంబర్షిప్ కోసం జరిగేటటువంటి ఎన్నికలప్పుడు ఒక ఆస్ట్రియా సపోర్ట్ చేస్తామని కూడా చెప్పారు. అలానే ఆస్ట్రియాని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అవ్వమని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ అన్నారు. రీసెంట్గానే పరాగ్వే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అయింది. ఓకే, 100th మెంబర్గా ఆస్ట్రియాకు కూడా మనం ఇన్విటేషన్ ఇచ్చాం. ఓకేనా, దాంతోపాటు మనం ఆస్ట్రియా బౌండరీస్ ఆల్రెడీ మనం చెక్ చేసాం. ఆస్ట్రియాలో ఉండేటువంటి మౌంటైన్స్ ఏంది, ఆల్ప్స్ మౌంటైన్స్. ఆస్ట్రేలియాలో ఉండేటువంటి లార్జెస్ట్ లేక్ ఏంటంటే లేక్ కాన్. ఇది మనకి ఆస్ట్రియాకి 41 ఇయర్స్ తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం మన టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5-4, వరల్డ్ పాపులేషన్ డే 2024. ఈ కాంటెక్స్ట్లో ఒకసారి మనము ప్రపంచంలో ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్ ఏంటి, తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీస్ ఏంటి, అండ్ పాపులేషన్ గ్రోత్ ఎలా మనకి అంటే ఎప్పుడు 100 బిలియన్స్ అయింది, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ కూడా మనం తెలుసుకుందాం. సరే, ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్ పాపులేషన్ డే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటున్నాం మనం, 11th జూలై. ఎవ్రీ ఇయర్ 11th జూలై మనం అబ్జర్వ్ చేస్తున్నాం వరల్డ్ పాపులేషన్ డే. మెయిన్గా ఫోకస్ చేసే అంశాలు ఏంది, పాపులేషన్ గ్రోత్ పైన, దాంతోపాటు పాపులేషన్ ఇన్ రిలేషన్ టు ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూ పైన. నెక్స్ట్ 11th జూలై రోజు మనకి ఎప్పటి నుంచి మనం ఫాలో అవుతున్నాం, ఇది మనకి ఇది మనం ఫాలో అయ్యేది యుఎన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనకి 1989 నుండి స్టార్ట్ చేశారు, కాకపోతే అఫీషియల్గా యుఎన్ఓ యాక్సెప్ట్ చేసింది 1990. 11th జూలై అయినందుకు 11th జూలై అయిందంటే ఆ రోజు మన వరల్డ్ పాపులేషన్ 5 బిలియన్ క్రాస్ అయింది. 11th జూలై 1987 మనకి 1989 నుంచి ఎస్టాబ్లిష్ చేశారు యుఎన్ఓ, 1990 నుంచి స్టార్ట్ అయింది. 5 బిలియన్ క్రాస్ అయింది కాబట్టి పాపులేషన్. ఈసారి 2024 వరల్డ్ పాపులేషన్ డే థీమ్ వచ్చేసేసి మనకి టు లీవ్ నో వన్ బిహైండ్ కౌంట్ ఎవ్రీవన్, అంటే పాపులేషన్ డేటా గ్యాదర్ చేయాలని చెప్పేసి. నేను మీకు కాస్ట్ సెన్సెస్ అప్పుడు చెప్పాను, ఎక్కడైతే డేటా ఉంటుందో అక్కడ దానికి సంబంధించి గవర్నమెంట్ పాలసీస్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి. సో డేటా కలెక్షన్ చాలా మనకి ఎఫిషియెంట్గా చేయాలని చెప్పేసి వీళ్ళ యొక్క థీమ్. మరి గ్లోబల్ పాపులేషన్ 2011లో మనకి వరల్డ్ పాపులేషన్ 7 బిలియన్ క్రాస్ అయింది, అండ్ 2022లో మనకి గ్లోబల్ పాపులేషన్ 8 బిలియన్ క్రాస్ అయింది. యుఎన్ఓ 2030 కల్లా 8.5 బిలియన్ అని, 2050 కల్లా 9.7 బిలియన్ అని, 2100 కల్లా మనకి 10.9 బిలియన్ ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి యుఎన్డిఓ రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ హయ్యెస్ట్, మనం ఆల్రెడీ 2023లోనే చైనాను ఓవర్టేక్ చేసాం హయ్యెస్ట్ పాపులేషన్. ఫస్ట్ ఇండియా, దెన్ చైనా, దాని తర్వాత యుఎస్ఏ అండ్ ఇండోనేషియా. దెన్ లోయెస్ట్ పాపులేషన్ వాటికన్ సిటీ, దాంతోపాటు తువాలు ఐలాండ్. మన క్లైమేట్ చేంజ్ వల్ల ఈ యొక్క సబ్మర్జెన్స్ అంటే మునిగిపోయే అవకాశం ఉన్నటువంటి ఐలాండ్స్లో తువాలు ఐలాండ్ కూడా ఒకటి. దాని తర్వాత పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి నౌరు అనేటటువంటి ప్లేస్. ఇది మనకి ఓవరాల్గా వరల్డ్ పాపులేషన్ డే 11th జూలై, ఈ ఆర్గనైజేషన్, దాని తర్వాత పాపులేషన్కి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ ఫిగర్స్, అలానే కంట్రీస్ హయ్యెస్ట్ పాపులేషన్ లోయెస్ట్ పాపులేషన్ కంట్రీస్ మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇండియా తైవాన్ అగ్రిమెంట్స్ ఏం చేస్తాయి, దీనికి సంబంధించి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ విషయంలో. మరి ఒకసారి మనం తైవాన్ చెక్ చేసినట్టయితే మీరు చూడవచ్చు మ్యాప్లో తైవాన్ మనం ఓవరాల్గా ఈస్ట్ చైనాసీకి సౌత్ చైనాసీకి మధ్యలో ఉందని చెప్పొచ్చు, చైనాకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉందని చెప్పొచ్చు తైవాన్. ఓకేనా, తైవాన్ని మన ఇండియా కూడా కంట్రీగా గుర్తించలేదు, కాకపోతే తైవాన్తో మనకి ఇండిపెండెంట్గా ట్రేడ్ ఉందన్నమాట. సో ఇండియా తైవాన్ ఏ విషయంపైన ఇప్పుడు మనకు అగ్రిమెంట్కి వచ్చాయి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఇక మన ఇండియా ఏదైనా ఒకదాన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్గా గుర్తిస్తే అది తైవాన్ వాళ్ళు గుర్తిస్తారు, ఆ ప్రొడక్ట్ని తైవాన్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు. తైవాన్ ఏజెన్సీ ఏదైనా ప్రొడక్ట్ని ఆర్గానిక్ ప్రొడక్ట్గా గుర్తిస్తే మనం అది ఇండియాలో కూడా అలో చేస్తామన్నమాట. ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటే జనరల్గా వ్యవసాయ ఉత్పత్తుల్ని కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా మనం ప్రొడ్యూస్ చేసినట్టయితే దాన్ని మనం ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటుంటాం జనరల్గా. ఓకేనా, సరే మరి ఇండియాలో ఈ డీల్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, ఏపీఈడిఏ. నేను మొన్న కూడా చెప్పాను ఇండియన్ రైస్ బాస్మతి రైస్ న్యూజిలాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏపీఈడిఏ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ.
జనరల్గా మన ఇండియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ మొత్తం వీళ్ళు డీల్ చేస్తుంటారు. ఓకేనా? దీని ప్రకారం ఇండియా వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ మనకి యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఆర్గానిక్ ప్రొడక్ట్స్. నెక్స్ట్, మన ఇండియాలో ఆర్గానిక్ ప్రొడక్షన్ ఎంకరేజ్ చేయడానికి మనం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏంటి, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం చెప్పేసి. ఇండియాలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ స్టేట్లో ఎక్కువగా మనకి అవైలబుల్గా ఉందని చెప్పొచ్చు, మధ్యప్రదేశ్, దాని తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్, ఈ స్టేట్స్లో ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది లేదా ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది ఎక్కువ మొత్తంలో సాగుతుందని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, నావో మనుజారు ప్రోగ్రామ్. ఇది మన కర్ణాటకకు సంబంధించింది. ఫ్యూ డేస్ బ్యాక్ నేను కర్ణాటకకు సంబంధించి గిగ్ వర్కర్స్ రిలేటెడ్ కూడా ఒక యాక్ట్ మనం డిస్కస్ చేసాం. మరి ఇదేంది ఈ ప్రోగ్రామ్, దేనికి సంబంధించింది? ఈ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అంటే స్టూడెంట్స్ యొక్క థింకింగ్ కెపాసిటీని పెంచడానికి, స్టూడెంట్స్ యొక్క థింకింగ్ కెపాసిటీని పెంచడానికి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు, ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7, అదానీ గ్రూప్ ప్రిన్సిపల్ స్పాన్సర్ ఫర్ ఇండియన్ టీమ్ ఫర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కి అదానీ ప్రిన్సిపల్ స్పాన్సర్గా వ్యవహరించబోతున్నారు. ఆల్రెడీ మనం ఒలింపిక్స్కి గగన్ నారన్ గురించి నిన్న మనం డిస్కస్ చేశాం, తన చీఫ్ మనకి అంటే కమ్యూనికేటర్ అని చెప్పేసి రిప్రజెంటేటివ్, ఫ్లాగ్ బేరర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ఒలింపిక్స్కి 28 మెంబర్స్ వెళ్తున్నారు, 17 మెన్, అలానే 11 ఉమెన్ అని డిస్కస్ చేసాం. ఈసారి ఒలింపిక్స్లో ఎన్ని స్పోర్ట్స్ కొత్తగా యాడ్ చేస్తున్నారు స్టూడెంట్స్, హౌ మెనీ స్పోర్ట్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో గౌతమ్ అదానీ వీళ్ళు ప్రిన్సిపల్ స్పాన్సర్గా వ్యవహరించబోతున్నారు. వీళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో మన ఇండియన్ ఒలింపిక్స్ అంటే ఒక ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పేసి రన్ చేస్తున్నటువంటి క్యాంపెయిన్ ఏంది, దేశ్ కా గీత్ అట్ ఒలింపిక్స్, అంటే మనకి మెడల్ వచ్చినప్పుడల్లా మన ఇండియన్ యాంథమ్ అనేది ప్లే చేస్తుంటారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. వీళ్ళు ఆల్రెడీ ఇది ఫస్ట్ టైం ఇవ్వడం కాదు ఇలా స్పాన్సర్, వీళ్ళు ఆల్రెడీ అఫీషియల్ పార్ట్నర్ ఫర్ టోక్యో ఒలింపిక్స్ గతంలో, అలానే బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్కి వీళ్ళు అసోసియేట్ అయ్యి ఉన్నారు. దాంతోపాటు వీళ్ళు ది సపోర్టెడ్ ద హాంగ్జు ఏషియన్ గేమ్స్ 2022. సో గతంలో ఈ యొక్క అదానీ కంపెనీ మనకి స్పాన్సర్ చేసింది ఇండియన్ స్పోర్ట్స్. నెక్స్ట్ 16th ఫినాన్స్ కమిషన్. 16th ఫినాన్స్ కమిషన్కి గవర్నమెంట్ కొన్ని విషయాలపైన ఆలోచించండి అని చెప్పింది కదా, దాన్ని మనం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం కదా, మరి దానికి సహాయం చేయడం కోసం అని చెప్పేసి 16th ఫినాన్స్ కమిషన్ ఒక అడ్వైజరీ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకుంది. ఈ అడ్వైజరీ కౌన్సిల్లో ఎంతమంది ఉన్నారు మనకి, 5 మెంబర్స్ ఉన్నారు. దీన్ని లీడ్ చేస్తుంది ఎవరు, పూనమ్ గుప్తా. పూనమ్ గుప్తా యొక్క అడ్వైజరీ కౌన్సిల్ని లీడ్ చేస్తున్నారు. ఇది మీకు తెలియాల్సిన విషయం. ఇవి కాకుండా నెక్స్ట్ డీకే శ్రీవాత్సవ, నీల్కంఠ్ మిశ్రా, ప్రంజుల్ భండార్, దాంతోపాటు రాహుల్ బజోరియా వీళ్ళు మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. ఈసారి 16th ఫినాన్స్ కమిషన్, మరి ఫినాన్స్ కమిషన్ ఏ ఆర్టికల్ స్టూడెంట్స్, ఆన్సర్ చేయండి. ఈసారి 16th ఫినాన్స్ కమిషన్ ఏ అంశాలపైన మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయబోతుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో ఫినాన్సింగ్ ఎలా ఇవ్వాలి, అండ్ మనకి స్టేట్స్కి రెవెన్యూ ఎలా ఇవ్వాలి, స్టేట్ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్కి ఎక్కువ రెవెన్యూ వచ్చేటట్టు, అలానే ఇక స్టేట్కి యొక్క ఐ మీన్ గ్రామ పంచాయతీకి గ్రాంట్స్ ఎక్కువ ఉండేటట్టు, ఇట్లాంటి కొన్ని విషయాలపైన వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. ఫినాన్స్ కమిషన్ అనేది మనకి సెంటర్కి స్టేట్ మధ్యలో రెవెన్యూ డిస్ట్రిబ్యూట్ చేస్తుందని మనకు తెలుసు, ఆర్టికల్ 280. ఇది మనకి టాపిక్ నెంబర్ 8 ఫినాన్స్ కమిషన్కి సంబంధించింది. నెక్స్ట్ 9th, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మన యొక్క ఇండియన్ డెలిగేషన్ని లీడ్ చేస్తున్నారు. దేనికి సంబంధించింది, బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం. సో ఎక్కడ జరుగుతుంది మనకి, రష్యాలో జరుగుతుంది. ఈసారి బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరగబోతుంది, రష్యాలో. 16th బ్రిక్స్ సమ్మిట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ రష్యా. 15th మనకి లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సౌత్ ఆఫ్రికా తర్వాత జనరల్గా బ్రెజిల్లో జరగాలి, కాకపోతే సార్ బ్రెజిల్ వాళ్ళ G20కి వాళ్ళు యొక్క హోస్ట్ ఇస్తున్నారు కాబట్టి రష్యా నిర్వహిస్తుంది. లాస్ట్ టైం ఇండియా జరిగింది 2021 బ్రిక్స్. ఓకేనా? సో బ్రిక్స్లో కొత్తగా జాయిన్ అయినటువంటి మెంబర్ కంట్రీస్ ఈజిప్ట్, దాంతోపాటు ఇథియోపియా, దాంతోపాటు ఇరాన్ అండ్ యూఏఈ అండ్ సౌదీ అరేబియా. 5 కంట్రీస్ కొత్తగా జాయిన్ అయినాయి, ఆల్రెడీ 5 కంట్రీస్ ఉన్నాయి. అర్జెంటీనాని మనం ఇన్వైట్ చేసినాం కానీ వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వలేదన్నమాట. ఓం బిర్లా యొక్క 10th బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సెయింట్ పీటర్స్బర్గ్. ఓకేనా? మెయిన్గా ఈ యొక్క పార్లమెంటరీ యొక్క రోల్ ఏంది ప్రపంచవ్యాప్తంగా, అలానే వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంటరీ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం ఎలా తీసుకోవచ్చు అన్న దానిపైన వీళ్ళు ఉంటారు. ఈ డెలిగేషన్లో మనకి ఇంకెవరెవరు ఉన్నారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అండ్ రాజ్యసభ మెంబర్ శంభు శరణ్ పటేల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ అండ్ లోక్సభ సెక్రటరీ జనరల్ అండ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, లోక్సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ వీళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తారని చెప్పాను. ఏ ఎలక్షన్లో, ప్రెసిడెంట్ ఎలక్షన్లో
ఏనా ఈ ఫోరం యొక్క థీమ్ ఏంది? ద రోల్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం ఫర్ ఈక్విటబుల్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. ఓకే, ఇది దీని యొక్క థీమ్ అనమాట. ఓకేనా, ఇది మనకి టాపిక్ నెంబర్ 9, మనకి పార్లమెంటరీ డెలిగేషన్కి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 10, యూరోప్ సంబంధించినటువంటి ఏరియాన్ సిక్స్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆఫ్ డిలే. ఏరియాన్ సిక్స్ అనేది ఏంది? మన దగ్గర GSLV టైప్ అనమాట, హెవీ శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంటుంది ఏరియాన్ 6. ఎక్కడి నుంచి లాంచ్ అయింది? మనకి ఫ్రెంచ్ గయానా నుంచి. వీళ్ళు ఇది లాంచ్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి డిలే అవ్వడం వల్ల వీళ్ళ శాటిలైట్స్ ఎక్కువగా అమెరికా పైన డిపెండ్ అయ్యారు. అమెరికా కూడా ఎక్కువగా ప్రైవేట్ కంపెనీ అయినటువంటి SpaceX పైన డిపెండ్ అయిందన్న విషయం మనకు తెలుసు. ఏనా, ఇక్కడ మనం మాట్లాడుకుంటుండేది ఏరియన్ 6. SpaceX వాళ్ళ యొక్క రాకెట్ పేరు ఏం పేరు మనకి? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్, SpaceX వాళ్ళ యొక్క రాకెట్ పేరు ఏం పేరు? నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఓకే, సో 4 ఇయర్స్ తర్వాత ఇది సక్సెస్ అయింది. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఫ్రెంచ్ గయానా, కౌరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఫ్రెంచ్ గయానా. దీనికి ఎవర్ కోఆర్డినేషన్? ESA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, దాంతోపాటు ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెడ్ ఎవరు ఇక్కడ మనకి? జోసెఫ్ అజ్బచేర్. ఆల్రెడీ ఏరియన్ 6కి ఆల్రెడీ 29 బుకింగ్స్ ఆల్రెడీ వచ్చేసాయి. అంటే ఇది సక్సెస్ఫుల్ అయింది. ఓకే, దాని తర్వాత అంటే ఈ రాకెట్ను ఉపయోగించి వేరే శాటిలైట్లు ఉపయోగించుకోవడానికి అని చెప్పేసి ఏరియన్ 6ని ప్రధానంగా ఉపయోగించుకోబోతున్నటువంటి ప్రాజెక్ట్ ఎవరిదంటే అమెజాన్ వాళ్ళ యొక్క కూపర్స్ కాన్స్టిలేషన్ ఆఫ్ ఇంటర్నెట్ శాటిలైట్స్. ఇది మేజర్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా, దీనికి సంబంధించింది యూరోపియన్ ఏరియన్ 6. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 11, ఇండియా సెలబ్రేటెడ్ ద నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే. ఇలానే ఒకసారి మనం ఇండియాలో ఫిషింగ్ని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏందో కూడా చూద్దాం. సో ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాం మనం? జూలై 10 రోజు సెలబ్రేట్ చేస్తున్నాం. ఏంటి? నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే. ఎందుకు? ఆ రోజు మనకి ఈ యొక్క బ్లూ రివల్యూషన్ కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఒక సైంటిఫిక్ యాక్టివిటీని చేశారు కాబట్టి. ఎవరెవరు? డాక్టర్ హీరాలాల్ చౌదరి, అలానే హిస్ కోలీగ్ డాక్టర్ KH అలీకున్హి. ఏం చేశారు వీళ్ళు? ఈ యొక్క ఇండియన్ మేజర్ కార్ప్స్ ఫిష్ బ్రీడింగ్ని వీళ్ళు స్పెషల్ టెక్నాలజీ యూజ్ చేసేసి ఇంప్రూవ్ చేసే పద్ధతిని కనుక్కున్నారు. కాబట్టి జూలై 10 రోజు మనం దీన్ని అంటే ఈ యొక్క ఫాలో అవుతున్నాం. ఇండియా మనకి వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్, 8%, సెకండ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్వాకల్చర్, అలానే ష్రింప్ ప్రొడక్షన్లో మనది నెంబర్ 1, 4th లార్జెస్ట్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్, ఇలాంటివి అనమాట. అలానే ఇండియాలో ఫిషింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ ఏమున్నాయి? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, దీన్ని మనం తీసుకొచ్చింది 2021 నుంచి 2024-2025 వరకు. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ వరకు ఉంటుంది. ఇందులో ఈ ప్రాజెక్టుకి ఎంత అలొకేట్ చేశారు? అరౌండ్ 17,966, అంటే అరౌండ్ 18,000 crores అనుకోవచ్చు. నెక్స్ట్ సాగర్ మిత్ర, ఇది మనకి ఫిషర్మెన్కి సపోర్ట్ ఇవ్వడానికి. ద ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, అంటే ఫిషర్మెన్ అంటే వాళ్ళు ఫిష్ అమ్ముకోవడానికి లైక్ రైతు బజార్ టైప్ అనమాట. అరౌండ్ 2,195 ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేశారు విత్ 544 crores. ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, దీన్ని క్రియేట్ చేసింది ఎంత? ఎప్పుడు? 2018-2019. ఎంత ఫండింగ్తోని? 7,500 crores ఫండింగ్తో. ఓకే, ఇది మనకి 2025-26 వరకు కూడా ఆపరేట్ అవుతుంది. అలానే మనకి 2022-2023లో మన ఇండియా ఆల్మోస్ట్ ఆల్ 175.45 lakh tons ఫిష్ను ప్రొడక్షన్ చేసి ఒక రికార్డును క్రియేట్ చేసిందని మనం చెప్పొచ్చు. ఇది మనకి సో ఇండియా సెలబ్రేటెడ్ ద నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే. ఏ రోజు డిస్కస్ చేస్తాం, ఎందుకోసం డిస్కస్ చేస్తాం, అలానే ఫిష్ విషయంలో మన ఇండియా ఏ పొజిషన్లో ఉందో డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఫిష్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి కొన్ని ఇనిషియేటివ్స్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 12, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ని మనకి ఎవరు రిలీజ్ చేస్తుంటారు? RBI రిలీజ్ చేస్తుంటుంది. మరి RBI ఈసారి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఈ విషయంలో మన ఫినాన్షియల్ ఇంక్లూజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత స్కోర్ ఇచ్చిందో చూద్దాం మనకి. ఓకేనా, RBI రిలీజ్ చేసింది, ఎవ్రీ ఇయర్ ఒకసారి రిలీజ్ చేస్తుంటారు. ఈసారి స్కోర్ ఎంత మనకి? 64.2 ఇచ్చింది RBI. ఓకే, ఫినాన్షియల్ ఇండెక్స్ అంతకుముందు లాస్ట్ ఇయర్ ఎంత ఉండే మనకి? 60.1 ఉండే. మరి ఫినాన్షియల్ ఇండెక్స్లో మెయిన్గా ఏవేవి చూస్తుంటారు? ఇందులో మనకి బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ ద పెన్షన్ సెక్టార్లో వచ్చినటువంటి థింగ్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మనకి ఫినాన్షియల్ ఇండెక్స్ ఇస్తుంటారు. దీని మీద 0 నుండి 100 వాల్యూ ఉంటుంది. 0 అంటే ఎక్కువ మందికి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అందట్లేదని, ఫినాన్షియల్ ఎక్స్క్లూజన్. 100 ఉంటే మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే చాలామందికి ఆర్థిక పరమైనటువంటి సేవలు అందుతున్నాయని చెప్పేసి. ఇందులో మెయిన్గా తీసుకునే పారామీటర్స్ 3, యాక్సెస్ అంటే ఫినాన్షియల్ సర్వీసెస్ ఎంత అవైలబుల్గా ఉన్నాయి, యూసేజ్
ఎంతమంది వాడుతున్నారు, దాని తర్వాత క్వాలిటీ అంటే లైక్ ఇంటర్నెట్ డిస్టర్బెన్స్ రాకుండా ఇలాంటివి ఎంత క్వాలిటీగా ఉన్నాయి. ఈ పారామీటర్స్ని తీసుకుని మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ దీన్ని మనం యొక్క మనం వెల్ పబ్లిష్ చేస్తుంటారు ఆర్బీఐ వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ ఎంసీక్యూస్. హూ హ్యాస్ బీన్ చూసెన్ యాజ్ ద ఇండియాస్ చెఫ్ డి మిషన్? చెఫ్ డే మిషన్ దీనికి 2024 ఒలింపిక్స్కి ఇండియా నుండి ఎవరు ఎంపిక అయ్యారు? ఆన్సర్ చెప్పండి స్టూడెంట్స్. ఎవరు ఎంపిక అయ్యారు ఇండియా నుంచి మీకు తెలుసు. హూ సెలెక్టెడ్ ఫర్ దిస్? ఓకే, గగన్ నారంగ్. మేరీ కోమ్ ఉండే, మేరీ కోమ్ పర్సనల్ రీజన్ వల్ల తను తప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రష్యాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్? ఈ మధ్యన మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఇచ్చారు ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ జార్జా, ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ ద అపోస్టల్ ద ఫస్ట్ కాల్డా, ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ వ్లాడిమిరా, ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ నికోలస్? ఆన్సర్ ఏంది మనకి? దిస్ వన్ బి. యాక్చువల్ 2019లోనే ప్రకటించారు, మనకి ఈసారి ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ ద టర్మ్ వైట్ గూడ్స్? వైట్ గూడ్స్ అంటే ఏంటి? కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లైక్ టెలివిజన్, కంప్యూటర్సా, స్మాల్ కిచెన్ అప్లయన్సెస్ లైక్ టోస్టర్స్, బ్లెండర్సా, లార్జ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ లైక్ కూలర్స్, ఫ్రిడ్జ్ ఇట్లాంటివా, ఫర్నిచర్ అండ్ హోమ్ డెకర్స్ ఐటమ్సా? ఇది మనకి థర్డ్ వన్, వైట్ గూడ్స్. నెక్స్ట్, వీర్ గంగా దుర్గావతి టైగర్ రిజర్వ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, ఇది మనకి ఏ స్టేట్కి సంబంధించింది? మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. వీరాంగన, ఓకే, వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఏ స్టేట్కి సంబంధించింది? ఆన్సర్ ఎంటర్ చేయండి. ఇది మనకు ఓవరాల్గా ఇక 12th జూలైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. 12th జూలై కరెంట్ అఫైర్స్. ఐ హోప్ ఈ కరెంట్ అఫైర్స్ మీకు మీ ప్రిపరేషన్కి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ హెడ్. థ్యాంక్ యూ. జై హింద్.